ఏంట్రా గుండె రైలు పట్టాల మీద పెట్టిలాగా దడ్ 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 కొట్టేసుకుంటుంది. ఎందుకురా? ఇన్నాళ్ళకి డైరెక్ట్ గా పెళ్లి పెట్ల మీద కూర్చున్నాను కదా, ఆనందంతో అదే పనిగా కొట్టేసుకుంటుంది. ఆ మూడు ముళ్ళు వేసేశాక ఇక లైఫ్ అంతా ఆనందం వేరా. అంతేరా, సరే భయపడదు. హాయ్. ఇంటి పక్కనే ఉండి మీరు కూడా పెళ్లికి ఆలస్యంగా వస్తాయి అలా? ఎర్లీగానే వద్దాం అనుకున్నాను, కానీ ఒక పేషెంట్ అర్జెంట్ గా చూడాల్సి వచ్చి లేట్ అయింది. అలాగా రండి. ఎరా విశ్వనాథం! ఓ మూర్తి, నువ్వట్రా? ఎర్నాడేంద్రా నిన్ను చూసి, వీడు మూర్తి అని కాలేజీలో నా క్లాస్మేట్, ఇవి నా వైఫ్ రా. నమస్కారం. నమస్తే అమ్మా. మనం కలుసుకుని చాలా రోజులైంది కదా, నువ్వు నన్ను మర్చిపోయావు అనుకున్నా. మర్చిపోవడానికి నువ్వు మామూలు క్యాండిడేట్ అంటరా? క్వార్టర్ మందు కోసం కాలేజీలో వీడు అమ్మాయిలకి అబ్బాయిలకి లవ్ లెటర్లు అందిస్తూ రాయబారం నడిపోవడం మా సామాన్యుడు కాదు. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. నువ్వు ధైర్యంగా అమ్మా కూర్చోమ్మా. మంత్రాలన్నీ ఇవ్వడానికి ఎంతసేపు పడుతుంది? అరగంట. డైరెక్ట్ గా తాళి మంత్రానికి వచ్చాయి. శాస్త్రం ఒప్పుకోదు బాబు. శాస్త్రాన్ని ఒప్పించు. 5 నిమిషాల్లో తాళి కట్టించేస్తా. అలా రా దారికి. రామశాస్త్రి అయ్యా, అందరికి చూపిస్తే తీసురా. అలాగేనండి. మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి? లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీ. త్వరగా రమ్మను అయ్యా. ఏ రామశాస్త్రి తొందరగా రావాయ్. వస్తున్నానండి. మాంగళ్యధారణ కానివ్వండి. ఓం మాంగళ్యందందున జీవన హేతున. బాటిల్ తీసుకురండి, త్వరగా తీసుకురండి. వాటర్. మీ చెల్లెలు ప్రెగ్నెంట్. ఆవేశపడకండి. నా చెల్లెలు అయినా అమ్మా నాన్న లేరని సొంత కూతుర్లా చూసుకున్నారే మీ బావ. నీకేం లోటు చేశావనే అందరి ముందు ఇంటి పరువు తీసి మమ్మల్ని తలెత్తుకోకుండా చేసావు కదే. పాపిష్టిదానా, ఎవడేవాడు చెప్పవే, ఎవడేవాడు చెప్పవే. మంచి మనిషి భర్తగా దొరికాడని ఇన్నాళ్ళు అన్ని దేవుళ్ళని పూజించాను, నోములు నోచాను, కూతుర్లా పెంచిందా అని చెడపడానికి నీకు మనసులో ఒప్పింది. చెప్పు. ఏ, నేను అందంగా లేనా? నీకు సేవలు చేయలేదా? నీకు సుఖాలు పంచిపెట్టలేదా? నీకేం తక్కువ చేశానో నా చెల్లెల జీవితం నాశనం చేశావు. చెయ్, నువ్వు ఇంత నీచుడు అని అనుకోలేదు. నిన్ను నిన్ను ప్లీజ్ అండి, నా మాట వినండి. భర్తను అలా అనడం తప్పు కదా? కట్టుకున్న భార్యని మోసం చేయడం తప్పు కదా? నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడం తప్పు కదా? ఆవిడ అన్నది కరెక్టే కదా, మీరు అలా చేయడం తప్పు కదూ. మీ భర్త చేసింది తప్పేనండి, కానీ ఆ తప్పు చేయడం వెనక పెళ్ళై 10 ఏళ్లైనా పిల్లలు లేరనే నిరాశ ఉందేమో, తండ్రిని కావాలనే ఆశ ఉందేమో. ఒకవేళ ఇదే పని పరాయి స్త్రీతో చేసుంటే మీరేం చేసేవారు? మీకు తెలియని ఎవరో ఆడది మీకు సవతిగా వస్తే మీ పరిస్థితి ఏమిటి? మీరు అర్థం చేసుకోగలిగితే మీ చెల్లెలకి జీవితాన్ని ఇవ్వగలుగుతారు, మీ భర్తను తండ్రిని చేయగలుగుతారు. మీ భర్త తండ్రి అయితే మీరు తల్లి అవుతారు. పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకుంటే బాగోదండి, మీరే చెప్పండి. వెళ్ళండి, రండి. ఏ భజంత్రీలు వాయించినాయా?
ఈ టైంలో వచ్చావేంటి? రేపు పొద్దుటాలే పట్టుబస్సుకి మా ఊరు వెళ్లాల్సి వచ్చింది బాబు. తమతో ఈ విషయం చెప్పిపోదామని పొద్దుటాల నుంచి 3-4 సార్లు వచ్చాను. తమరు లేరని వాచ్మెన్ చెప్పాడు. గదిలో లైట్ వెళ్ళటం చూసి తమరు ఉంటారని వచ్చాను బాబు. ఊరికెందుకు? అనుకోకుండా మా మనవరాలు పెళ్లి కుదిరింది బాబు. నా జీతంలోంచి తమరేమన్నా డబ్బు సాయం చేస్తారేమోనని. కూర్చో ముచ్చాలు. పర్లేదు బాబు, వయసులో పెద్దానివేగా, కూర్చో. పర్లేదు పర్లేదు బాబు, పర్లేదు. ఇదిగో ఇంత డబ్బే. పెళ్ళంటే బోళ్ళని ఖర్చులుంటాయి కదా, తీసుకో. ఇదిగో బాబు. చచ్చా, నీ మనవరాలు అందంగా ఉంటుందా? కొంత రంగు తక్కువైనా రామచిలకలాగా ఉంటది బాబు. పెళ్లి కొడుకు నచ్చాడా? మూడెలా ఉన్నాడో చూడటానికి దానికి కళ్ళుంటాయిగా బాబు, పుట్టుకుడ్డిది. అయ్యో, ఈ విషయం నాకు ముందే తెలుసున్నట్టయితే నీ మనవరాలు నేనే పెళ్లి చేసుకునేవాణ్ణే. పనోళ్ళని గుడ్డోళ్ళని చేసుకునే కర్మ మీకేం పట్టింది బాబు? మరి నన్నెవరూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదే. అదే గుడ్డిదైతే నేను అందంగా లేకపోయినా దానికి కనిపించదు. ఎవరయ్యా నువ్వు అందంగా లేవని చెప్పింది? మీ అమ్మే బతుకుంటే నీ అందం గురించి చెప్పేది. అందంగా ఉండాల్సింది మొహం కాదు బాబు, మనసు అందంగా ఉండాలి, మాట అందంగా ఉండాలి, నడక నడత అందంగా ఉండాలి. మనిషికి చదువు, సంస్కారం, జాలి, దయ ఇవన్నీ అందాలి. ఇన్ని అందాలున్న నువ్వు అందగాడివే బాబు. తల్లి లాంటి దాన్ని చెబుతున్నాను, రాజకుమార్ లాంటి అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. రావటమే కాదు, నీ కోసం అదృష్టాన్ని ఆనందాన్ని మూటగట్టుకుని తెస్తుంది. నిజంగానా ముచ్చాలి? నిజం బాబు, మంచి మనసున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది. వస్తా బాబు. తమరేమీ అనుకోకపోతే. నేనెందుకు అనుకుంటాను చెప్పు. అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఇంటికి వస్తున్నావు కదా. వస్తే నా ఈ మూఢనమ్మకాలు అనుకోకు బాబు. పెళ్లి కాకుండా ఏ కోరికలు తీరకుండా చచ్చిపోయిన అమ్మాయిలు మోహిని పిశాచాలుగా మారి అర్ధరాత్రులు తిరుగుతూ ఉంటాయిట. ఈ టైంలో లేడీస్ వాయిస్ అనుకుంటుందేంటి? మ్యాచ్లు ఆడుతున్నాం అనమాట. చెప్తా, మీలాంటి బ్రహ్మచారులను చూస్తే కోరికలు తెచ్చుకోవటానికి పట్టుకుంటాయిట, తర్వాత లేనిపోనితంట. మరి నేను వస్తాను బాబు. పెళ్లి కాని అమ్మాయిలు చనిపోతే మోహిన్లుగా మారి నాలాంటి బ్రహ్మచారులతో కోరికలు తీర్చుకుంటాయా? మోహినికైనా నేను నచ్చుతానో లేదో, నచ్చాలంటే ఏం చెయ్యాలి? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. దెయ్యాలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటాయా? థ్యాంక్స్. దెయ్యం ఎక్కడుంది? ద గోస్ట్, దెయ్యాల వశీకరణ, జగన్మోహిని. అయ్యా, ఈ దెయ్యాలనేవి నిజంగానే ఉన్నాయంటారా? దీని పేరు రంగమ్మ. 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన పైడమ్మ దీన్ని దెయ్యమై పట్టు పీడిస్తోంది. చూడు, ఇప్పుడు దీంతో మాట్లాడిస్తాం. నా భర్త పెట్టే బాధలు భరించలేక చచ్చిపోయాను. నా పిల్లల్ని చూడాలనిపించి దయ్యమై రంగమ్మని పట్టుకున్నాను. ఎప్పటికైనా నమ్ముతావా దెయ్యాలు ఉన్నాయని? నమ్మే. మోహిని పిశాచాలు ఎలాంటివో కొంచెం చెప్తారా? పెళ్లి కాని ఆడపిల్లలు ఏ కోరిక తీరకుండా చచ్చిపోతే అవి మోహిని పిశాచాలుగా మారతాయి. అబ్బో, బ్రహ్మచారులు పట్టుకుని వాటి కోరికలు తీర్చుకుంటాయి. అవి మనల్ని ఏమి చేయవా? అవి అడిగిన కోరికలన్నీ తీర్చేస్తే పెళ్ళం కంటే పిశాచాలే బెటర్ అనిపిస్తాయి. వాటిని మనం చూడాలంటే ఎలా? అవి కంటి కనిపించవు. వాటితో మాట్లాడడం ఎలా? ఇలా దూపం వేస్తూ మంత్రాలు జరిగితే అవి నీతో మాట్లాడతాయి. ఓహో, చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. థ్యాంక్స్ కాదు, 2000. ఓ సారీ, వస్తాను. 2000 నా చీరలకే సరిపోవు, నీ మందుకి ఎక్కడి నుంచి తేవాలి? 4000 అడగాల్సింది. నోటుకు వచ్చినట్టు అలా అడిగితే కస్టమర్లు పారిపోతారు. ఎవరో వస్తున్నారు, కూర్చో.